పనిచేసాయని చెప్తే వాళ్ళు అంతా చేస్తున్నారు చూపెట్టడానికి. మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దల ఆశీస్సులతోని మీ ఆశీస్సులతోని వాళ్ళ కేసీఆర్ గారు ఎంతో నమ్మకంతో మళ్ళీ తప్పకుండా గెలుస్తాడు ఈ పిల్లవాడని చెప్పేసి ఒక పేద బిడ్డను ఒక చిన్న రైతు కుటుంబం నుంచి పుట్టినటువంటి ఒక చిన్న రైతు కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఒక పేద బిడ్డను వేల కోట్ల రూపాయలు మీ అందరిపై నమ్మకంలో మీ అందరిపై నమ్మకంతో తప్పకుండా ఈ పేద బిడ్డను దీవిస్తారు గెలిపిస్తారు అని ఒక గట్టి నమ్మకంతో ముఖ్యమంత్రి గారు ఈరోజు రెండవసారి టికెట్ ఇచ్చి మీ ముందుకు పంపిస్తే ఇవాళ నేను కాదు అభ్యర్థి. నిన్నటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా పనిచేసినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా అభ్యర్థిలాగా వారి జేబు నుంచి వారు ఎంతో కష్టపడి వారే ఖర్చులు పెట్టుకొని అన్ని చేసుకొని మరి నన్ను ఒక బిడ్డను మా తమ్ముడు మా బిడ్డ గెలిపించాలని ప్రజాఫలం కింద తలఫలం పనికి రాదు అని చెప్పేసి నేను గట్టిగా నిలబడి ఇవాళ చెంతుగా ఓడగొట్టి ఇవాళ పెళ్ళపల్లి నియోజకవర్గ ప్రజల బలాన్ని చూపించినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ సమస్యలు ఉన్నటువంటి వాటిని పరిష్కరించడంలో మీ అందరి ఆశీర్వాదం అవసరం. ఈ 5 సంవత్సరాలలో ప్రజల సమస్యలను ఏ ఇంట్లో కష్టం వచ్చినా ఏ కుటుంబంలో కష్టం వచ్చినా నా బిడ్డ కొడుకు కష్టం వచ్చినట్టు నేను భావించి తప్పకుండా మీ ఆశీర్వాదం వల్ల భగవంతుడు ఎంత శక్తిస్తే అంత ఒడ్డి నేను ఈ నియోజకవర్గం అభివృద్ధికి నన్ను తప్పకుండా కష్టపడి పనిచేస్తా మిమ్మల్ని నేను కంటి రెప్పలగా నేను చేసుకుంటా అని చెప్పేసి నిజంగా కూడా నా కళ్ళు మీరు ఒక పేద బిడ్డలు మీరు నన్ను దీవించి 5 సంవత్సరాలు మీకు సేవ చేసేలాగా ఇవాళ నన్ను దీవించారు. నేను మీ అందరికీ కూడా మరొకసారి జై తెలంగాణ చేస్తూ ఈ 4.5 సంవత్సరాలలో ఎవరైనా తెలిసి తెలియక ఎవరి మనసు నొప్పించినట్టయితే కొత్తగా చేసినటువంటి ఎమ్మెల్యేగా ఏ కార్యకర్తనే నొప్పించినట్టయితే నన్ను పెద్ద మనసుతో మీరు నన్ను క్షమించండి. ఈ 5 సంవత్సరాలు అభివృద్ధిలో మీ సహకారం ఇవ్వండి. ప్రతి ఒక్కరు కూడా నన్ను దీవించండి నాకు సహకరించండి. ప్రతి గ్రామం అభివృద్ధి కావాలి, ప్రతి మండలం అభివృద్ధి కావాలి, ఇవాళ ఈ నియోజకవర్గం అభివృద్ధి కావాలి. టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి ప్రజలను మనం ఇవాళ శిఫార్సు అర్పించుకునేలాగా సపోర్ట్ చేసిన ప్రజల మనసులో మనం శిఫార్సు అర్పించేలాగా పనిచేయాలి. దానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దల ఆశీర్వాదం మరి మీ నిండు దీవెన నా మీద ఉండాలి ఈ అభివృద్ధి అని చెప్పి.